jungle. Manav Vilula Paridakshana. Manav Vilula Inti. Manav Vilula Inti. E Prishna Vakka Gramo Lane Kadu. Vakka Nagara Lane Kadu. E Rozu Manav Vilulu Anna Amso Prapanchamanta Kodanu Marmogita Undi. E Rozu మానవ విలువలు అన్న అంశం ఎక్కడెక్కడైతే ప్రస్తావనకు వస్తుందో అక్కడ అనివార్యంగా ఒక పదాన్ని ఒక పేరుని ఒక నామాన్ని ఉచ్చరిస్తా ఉన్నారు. ఆ పేరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ పేరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడో భారతదేశంలో పుట్టిన అంబేద్కర్ని ఈరోజు ప్రపంచ దేశాలు ఎందుకు ఉచ్చరించాల్సి వస్తోంది? ఎక్కడో అస్పృశ్య వర్గంలో వెలివాడల్లో ఊరికి బయట ఉన్న గ్రామాల్లో ఊరికి దూరంగా నెట్టబడ్డ మనుషుల్లో పుట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రపంచ దేశాలు ఈరోజు ఎందుకు అనివార్యంగా ప్రస్తావన చేస్తున్నాయి అంటే దాని గురించి మనకు తెలవాలి. దాని గురించి ముఖ్యంగా మనకు మాత్రమే తెలవాలి. ఎందుకంటే ఆ అస్పృశ్యత ఆడవాళ్లలో ఆధునిక భారతదేశంలో 71 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా ఇంకా అస్పృశ్యతను మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఎక్కడా ఎక్కడా కులం అంటూ ఎక్కడా కులం అంటూ అరుస్తున్నటువంటి ఆధిపత్య కులపట్టందారులకు వినిపించేలా ఈరోజు మనలో చైతన్యం పెళ్ళుముకాలి. ఒక ఎస్ఐని ఈ భారతదేశ ప్రథమ పౌరుణ్ణి చేశామని చెప్పుకుంటున్నటువంటి కులాలు అదే ఎస్సీ వర్గానికి చెందినటువంటి అదే వ్యక్తిని భారతదేశానికి ముఖ్యమైనటువంటి ప్రథమ పౌరుణ్ణి ఆలయంలోకి వెళ్లకుండా మెట్ల మీద ఎందుకు కూర్చోబెట్టి పూజలు చేస్తున్నారు అని ఈరోజు మనం అడగాలి. అలా అడగలేని పక్షంలో ఇంకో 70 సంవత్సరాలైనా కూడాను మనం ఊరవతలే బతుకుతాం. ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడాను మన పిల్లలు ఆధిపత్య కులాల దగ్గర కమకం చేస్తూనే ఉంటారు. ఈ అంశాలన్నింటినీ గురించి మనం అడగాలి అంటే ఈ భారతదేశం గడ్డపై మనకు ఏ విధమైన హక్కులు ఉన్నాయి? ఏ మనవాద దేశంలో మనకు హక్కులని ఇచ్చిందారు? ఈ మనవాద దేశంలో మానవత్వ విలువల గురించి ప్రస్తావించిందెవరు అన్న అంశాలు ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లెలోనూ ప్రతి గడపలోనూ ఉన్నటువంటి మహిళ దగ్గర నుంచి ప్రతి చిన్న పిల్లవాడి వరకు తెలవాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ రోజు ఇంటింటికి కార్యక్రమం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడాను మానవ విలువలు అనగానే డాక్టర్ అంబేద్కర్నే ప్రస్తావన చేస్తా ఉన్నాయి. భారతదేశానికి రాజ్యాంగాన్ని మాత్రమే రాశాడని ప్రచారం చేస్తున్నటువంటి ఈ హిందూ సమాజంలో గుర్తింపు రాని అంబేద్కర్ ప్రపంచ దేశాలకి ఎందుకు గుర్తింపబడుతున్నాడు? 197 దేశాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో 197 దేశాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఒక్క దేశానికి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్నే ఈరోజు ప్రపంచం ఎందుకు చూస్తా ఉంది?
ఆయన రాజ్యాంగ రచనకు మించి ఏదో చేశాడు. ఆ ఏదో ఏమిటి అన్నది ప్రపంచ దేశాలు ఈరోజు అధ్యయనం చేశాయి. ఎక్కడైతే మనిషిని కుక్క కంటే, ఆవు కంటే, పశువు కంటే హీనంగా చూస్తూ కనీసం మనిషి యొక్క నీడ కూడా తాకకుండా వెలివేసిన సమాజంలో లేదు, ఇంకో మనిషి అంటే విలువలుంటాయి, మానవత్వపు విలువలుంటాయి, వీళ్ళకి కూడాను చదువు ఇవ్వటం ద్వారా, వీళ్ళకు కూడాను అవకాశాలు కల్పించడం ద్వారా, వీళ్ళకు కూడాను సమాన హక్కులు ఇవ్వడం ద్వారా దేశాభివృద్ధిలో వీళ్ళు వెన్నెముకగా నిలుస్తారు అని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చెప్పడమే కాదు, ఆయన ఈ సమాజంలో రెండో స్థాయి వ్యక్తిగా ఎంచినటువంటి స్త్రీని కూడాను అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారతదేశంలో స్త్రీ అంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం చేసినటువంటి ఈ మనువాద భావజాలాన్ని క్షణప్రాయంగా అవతలకి నెట్టేస్తూ మహిళకు సమాన హక్కులను కల్పించాడు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడాను మహిళలకు ఓటు హక్కు ఇవ్వకుండా ఆర్థికంగా ఉన్న మహిళలకు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో ఓటుని ప్రసాదించి వాళ్ళకి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో మాకు కూడా ఓటు కావాలి అని మహిళలు తమ గళాలను సవరించి ఉద్యమాలు చేస్తూ ఎన్నో రక్తపు బిందువులను ధారపోశారు. కానీ ఈ భారతదేశంలో ఒక్క రక్తపు బిందు కూడా పారకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు కూడా పురుషులతో సమానమైనటువంటి ఓటు హక్కును ప్రసాదించాడు. డాక్టర్ బాబాసాహెబ్ సార్వజనీన ఓటు హక్కు ద్వారా ఈరోజు మహిళకు కూడాను పురుషులతో సమానమైనటువంటి ప్రాతినిధ్యం వచ్చింది. అంతేనా, రిజర్వేషన్ విధానాన్ని కల్పించారు. అంతేనా, రాజ్యాంగం రచన కార్యక్రమం అయిపోయిన తర్వాత భారతదేశంలో మహిళలకు ఉన్నటువంటి ఈ స్థితి మారాలి, భారతదేశంలో ఉన్నటువంటి మహిళ అణచివేయబడుతోంది, తనకు హక్కులు కల్పించాలి అని వెంటనే హిందూ కోడి బిల్లును కూడా రూపొందించాడు. వేసారిపోయి మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో మహిళా పక్షపాతిగా న్యాయశాఖ మంత్రికి అలా తృణప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఇన్ని అవకాశాలు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ మహిళన్నా ఒక్కసారన్నా గుర్తు చేసుకుంటుంది? ఇన్ని అవకాశాలు కల్పించి సమాన హక్కులు ఇచ్చిన మనం, ఈ విలువైన బతుకుల్లో ఉన్న మనం ఏ రోజన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా జీవనానికి ముఖ్య ఆధారం అని ఒప్పుకుంటున్నాం? మనం వాస్తవంగా ఒప్పుకుంటున్నామో లేదో మన గుండెల మీద చేసుకొని చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది. మనం గనక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని వాస్తవంగా ఒప్పుకొని ఉంటే గరగపరులో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుండేవాళ్ళం. ఒక్క వ్యక్తి వల్ల 400 బాల కుటుంబాలు వెలివేతకు గురయ్యే కాదు. మనం గనక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని తెలుసుకుని ఉన్నట్టయితే పెదగొట్టిపాడులో మాలపల్లి మీద అగ్రవర్ణ ఆధిపత్య కులాలు పట్టపగలు దౌర్జన్యానికి దిగేవి కావు. ఇన్ని సంఘటనలు మన కళ్ళెదుట జరుగుతా ఉన్నా ఇప్పటికీ మనం నోరు మెదపలేని పరిస్థితుల్లో ఎందుకున్నా? 1989 ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ని నిర్వీర్యం చేస్తూ మనకు రక్షణగా ఉండాల్సినటువంటి కోర్టులే ఇవి దుర్వినియోగం అవుతున్నాయని తీర్పుల్లో ఉటంకిస్తా ఉంటుంటే
మన పాత్ర ప్రేక్షక పాత్రగా మారిపోయింది. చట్టాలు తెచ్చుకోవడానికి మహోత్సవంగా ఎదిగినటువంటి ఆంధ్రదేశం ఈ రోజు ఆ అంశాలపై మాట్లాడే పరిస్థితుల్లో లేకపోవటం మనల్లో ఉన్నటువంటి నిర్లిప్తతను మరోసారి తెలియజేస్తా ఉంది. అందుకనే ఈరోజు అసలు మనం ఎక్కడున్నాం, మనకున్న హక్కులేంటి, మనం ఎటు వెళ్ళాలి అన్న అంశాన్ని మన వాళ్ళకి తెలపాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఇంటింటికి అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని కార్యాచరణలోకి తేవడం జరిగింది. మిత్రులారా, ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు చైతన్యంగా ఉంటామో, మనం ఎప్పుడు సంఘటితంగా పోరాడతామో అప్పుడు మాత్రమే మనపై అణిచివేత, మనకున్న పీడన పోతన్న విషయాన్ని మీరు గ్రహించాలని, ఆ విధంగా చైతన్యవంతమై సంఘటిత శక్తిగా మనమంతా ముందుకు నడవాలని మీ అందరికీ చెప్తూ మీ అందరికీ జయ భీములు తెలియజేస్తున్నారు.